ఈరోజు బెల్లంపల్లి న్యాయవాదుల నుండి మేము విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే జనగామ పోలీస్ స్టేషన్లో జరిగిన దుర్ఘటనపైన ఒక న్యాయవాది మరియు అతని దంపతులపైన అన్యాయంగా సిఐఎస్ఐలు దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కేసు పరంగా వెళ్ళిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో అతను ప్రొటెక్షన్ కోసం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వెళ్ళడం జరిగింది. దానిపైన వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడికి మేము ఖండిస్తూ ఈరోజు విధులు బహిష్కరిస్తున్నాము. అంతేకాక సిఐని ఎస్ఐని ఎవరైతే ఉన్నారో వీళ్ళని సంబంధ అధికారులు ఎవరున్నా కూడా వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించాలి. వెంటనే వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 323, 506, 509, 341 కింద సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. ఓల్డ్ సెక్షన్స్ ఐపీసీ, ఇందులో వీళ్ళని అధికార దుర్వినియోగం చేసిన సెక్షన్ కింద వాళ్ళని నాన్ వేలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తే అంతవరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. ఇవాళ రేపు కూడా మా బార్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే హైదరాబాద్ నుంచి ఫెడరేషన్ వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బంద్ పిలుపులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏసీపీ గారికి మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ప్రెసిడెంట్ గారు శిబ మనోహర్ గారు ఉన్నారు, అతడు మేమందరం కలిసి జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఇటువంటి పోలీసు వాళ్ళు ఎవరైనా న్యాయవాదులపైన తప్పుడు దరఖాస్తులు ఇస్తే, విచారణ లేకుండా తప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే దీనికి పర్యవసానం తర్వాత వహించాల్సి వస్తుంది. ఇది మాత్రము మన బెల్లంపల్లి న్యాయవాదుల తరపు నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే వాళ్ళ తరఫున మేము వెళ్తాం, వాళ్ళు కూడా మాకు మద్దతు తెలపాలి. వాళ్ళు ఎటువంటి మద్దతు తెలపకుండా సైలెంట్గా ఉంటే మేము కూడా పోలీస్ స్టేషన్కి రాము. వాళ్ళ తరఫున మేము ఎటువంటి వకలత పుచ్చుకోము, నష్టపోయేది ప్రజలే. కాబట్టి ఇది అందరు కూడా మాకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.